డియర్ ఫ్రెండ్స్, త్వరలో అమెరికాకు వెళ్ళిపోబోతున్న మీ అందరికి హ్యాపీగా నేను ఇస్తున్న చిన్న ట్రీట్ ఇది. సో లెట్స్ ఎంజాయ్ ఐస్ క్రీమ్. మిస్ మాలతి, చెప్పాలంటే ఇలాంటి పార్టీస్ కి నేను చాలా దూరం. చెప్పాగా, ఇది నా సాటిస్ఫాక్షన్ కోసం ఇస్తున్న పార్టీ అని. యా, అందుకే ఓకే అన్నాను. హలో, ఆ మిస్టర్ శర్మ, టెల్ మీ, ఆ షేర్స్ నమ్మేయండి. ఏంటి, 2 crores లాసా? జస్ట్ పాకెట్ మనీ, నో ప్రాబ్లం. అవును, నేపాల్లో మనిషా కర్రల హౌస్ కొనమన్నాను, కొన్నారా? వాట్, ఇంకా కొనలేదా? ఏంటండి, ప్రతి చిన్న వాడికి నన్ను కన్సల్ట్ అయితే ఎలా? ఐఎమ్ ఎట్ ప్రైవేట్ మీటింగ్ నౌ, డోంట్ డిస్టర్బ్ మీ. మీకు షేర్స్ బిజినెస్ కూడా ఉందా? ఓ వెల్, నాకు సింప్లిసిటీ అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా ఇలాంటి విషయాలు చెప్పకూడదు అనుకుంటారు, కానీ నోరు సరిపోతుంటారు అప్పుడప్పుడు. మన సాయిల్ ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అదేమిటో, ఎవరు చూసినా అదే మాట అంటుంటారు. ఆయన పాకెట్ మనీ కోట్ల మీద ఉంటుందంటేనే వీ కెన్ ఎక్స్పెక్ట్. సో ఆయన పాకెట్ మనీతోనే షూర్గా మీ కంప్యూటర్ సెంటర్ పెట్టిస్తాడు. నిజంగానా? చాలా థ్యాంక్స్ సాయి గారు. కంప్యూటర్ సెంటరేగా, అదెంత పని? ఎంత అవుద్దిరా? ఎంతో కాదండి, 4 crores అయితే చాలా ఎక్కువ. అది మీకు పెద్ద లెక్కేం కాదు. ఓపెనింగ్ కూడా బిల్ గేట్స్ తోనే చేస్తారు. వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. అవునా? బిల్లబ్బయ్యగా రప్పిద్దాం. మీరు కోచింగ్ సెంటర్ పెట్టేస్తే ఆకాష్ ఎలాగో నాకు కోచింగ్ ఇస్తాడు, నేను హాయిగా అమెరికా వెళ్ళొచ్చు. హలో మఫత్లాల్, 2 crores డ్రా చేసావా? ఓకే. ఆ తర్వాత మరి బ్లైండ్ స్కూల్ వాళ్ళకి 2 crores డొనేట్ చేయమన్నాను, చేశారా? ఓ, బిల్ మీరు పే చేశారా? ఓకే, కనీసం టిప్ అయినా నేను ఇస్తాను. 500? యా, 1000 rupees నోట్ మర్చిపోయాను, అందుకే 500 ఇచ్చాను, అడ్జస్ట్ చేసుకో. ఫ్రెండ్స్, ఓకే, సీ యూ అగైన్, థ్యాంక్ యూ. ఓకే నీలు, బాయ్ మాల్ది. 1 minute, కంప్యూటర్ క్లాస్ మీ రూమ్ లో మొదలు పెడదామా? నా రూమ్ లోనా? ఈ రోజా? నాకు అర్జెంట్ గా వేరే పని ఉంది. ఐ టెల్ యూ సమ్ అదర్ డే. ఓకే, బాయ్. బాయ్. వీళ్ళు ఏదో వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టున్నారే. అరే, ఇది సాయిదా అనుకుంటా. వాళ్ళు వెళ్ళిపోయారే. ఏ, వెతికిచ్చొద్దామే. సర్లే పద. ఏ బాబు, ఆగాగు. ఏంటి? ఇక్కడ సాయి అని 6 అడుగులు ఎత్తుంటాడు. అతని అడ్రస్ నీకు తెలుసా? సాయా తెలుసు, ఈ ఏరియాకే ఫేమస్ పర్సన్. ఈ ఏరియాకే కాదు, సిటీ మొత్తంలో రిచ్ పర్సన్స్ లో సాయిదే సెకండ్ ప్లేస్. ఏంటి, రిచ్ పర్సన్? అవును, ఊటీలో 4 టీ ఎస్టేట్స్, ఒక చక్కెర ఫ్యాక్టరీ, అవును, ఒక పెద్ద క్లాత్ ఎంపోరియం. ఇంకా ఏవేవో చెప్పాడే. ఏవేవో చెప్పాడా? అయితే ఖచ్చితంగా వాడే. ఏంటి, అంత పెద్ద మనిషిని పట్టుకుని వాడు వీడు అంటావేంటి? వాడంత పెద్ద మనిషి, ఈ కాలనీ మొత్తానికి తెలుసు. ఈ 2x40 వాళ్ళకే ఇచ్చొస్తున్నా. నేను నమ్మను. వాడికి టీ ఎస్టేట్సా? మా టీకెట్లు 500 బాకీ. వాడికి చక్కెర ఫ్యాక్టరీనా? కిరణ కొట్టు వాడికి కనపడితే వాడిని చంపేస్తాడు. నువ్వు చెప్పేది నిజమేనా? అబద్ధాలు చెప్పాల్సిన కర్మ నాకేంటి? అదిగో వాళ్ళ గది. మీ ఇద్దరు కలిసి మా ఇద్దరికే కాకుండా కాలేజ్ మొత్తానికి చెవులు పూలు పెట్టేశారు. కంగ్రాట్స్. అది నీలు. చాలు చాలు, మేమంతా చూసాం, విన్నాం. చూస్తే ఏంటట, ఏదో ఫన్ కోసం చేసాం. ఫన్ కోసమా? యు చీట్. ఇంకా మీ మొహం చూడం. పద మాల్ది, మాల్ది, చెప్తే ఉన్నావు కాదు, ఇప్పుడు ఎలారా? సర్లేరా, ఆడదాని కోపం 5 నిమిషాల్లో పోతుందంటారు. ఇంకో ప్లాన్ వేద్దాం, వస్తావా? సరే, పో.